నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్య న్యూస్. నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి రక్తి కట్టిస్తాయి. ఎన్నికలు జరగకముందు, జరిగిన తర్వాత రెండు కూడా రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇదే నేపథ్యంలో ప్రత్యేక హోదా గురించి నోరు ఎవ్వరూ మెదపడం లేదని వైఎస్ షర్మిల చంద్రబాబుకి సూటి ప్రశ్న వేశారు. ఎందుకు చంద్రబాబు నోరు మెదపడం లేదంటూ కూడా ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ను ఒకసారి చూద్దాం. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ శర్మ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదు అంటూ కూడా షర్మిల మండిపడ్డారు. సో బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ శర్మ ఆల్రెడీ కూడా తీర్మానం పెట్టారు. అంత తీర్మానం పెట్టినా కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్గా ఉండి కూడా ఎందుకు నోరు మెదపడం లేదంటూ కూడా షర్మిల అంటున్నారు. సో దీన్ని ఒకసారి రీబ్యాక్ చేసుకుంటే, ఎన్నికల ముందు మోడీ 2 సార్లు 3 సార్లు ఇక్కడికి పర్యటనకు వచ్చినా కూడా ఆ వరాల జల్లు కురిపిస్తారు, ఏపీకి వరాల జల్లు మోడీ కురిపిస్తారన్నా కానీ ప్రత్యేక హోదా గురించి నోరు ఇప్పడం లేదు, కనీసం ప్రత్యేక హోదా ఇస్తాము అని గతంలో చెప్పినట్లు కూడా మోదీ మాట్లాడడం లేదంటూ కూడా ఎన్నోసార్లు మనం వైరల్ అయిన వీడియోలు చూసాము. అదేవిధంగా ఎక్స్పెషలీ ఆంధ్ర ప్రజలు కూడా తిట్టుకున్న పరిస్థితులు కూడా నన్ను చూసాం మోడీని, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, అటు పోలవరం కానీ ఇటు ప్రత్యేక హోదా కానీ. కానీ ప్రత్యేక హోదా గురించి మోడీ ఎలక్షన్ ముందు కూటమి నేపథ్యంలో ఇక్కడ ఎలక్షన్లకు వచ్చినప్పుడు కూడా ఎందుకు నోరు మెదడం లేదని ఒక ఆసక్తికర ప్రశ్నగా మిగిలిపోయింది. అదే నేపథ్యంలో ఇప్పుడు షర్మిల కూడా మాట్లాడుతున్నారు, మోడీ సర్కార్లో కింగ్ మేకర్గా ఉన్న మీరు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలంటూ కూడా షర్మిల వ్యాఖ్యానిస్తున్నారు. సో ఎలక్షన్ జరిగిన తర్వాత దాదాపు చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎంపీ సీట్లు అన్నీ కూడా ఒక్క రకంగా పక్కన పెడతాయి. మోడీ సర్కార్ కూలిపోయే అవకాశం ఉంది, ఇండియా కూటమి గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని చంద్రబాబు ఇప్పుడు దేశంలోనే కింగ్ మేకర్గా ఉన్నారు, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి. సో ఇదే వ్యాఖ్యను ఉపయోగించి కింగ్ మేకర్గా ఉన్న మీరు హోదాపై ఎందుకు మౌన వహిస్తున్నారో సమాధానం చెప్పాలంటూ కూడా షర్మిల మాట్లాడుతున్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. నెక్స్ట్, ఇక రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనుకబడి ఉన్నామని మీకు తెలియదా, 15 ఏళ్ళు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే ఆల్రెడీ కూడా ఇదంతా కూడా ఇంతకుముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. ఎప్పుడైతే బీజేపీ పార్టీ 2019లో బీజేపీ పార్టీతో కలిసి ఉన్నప్పుడు మాకు బీహార్ కంటే మేము ఆంధ్రప్రదేశ్ కొత్తగా వెనుకబడి ఉన్నాము, కొత్తగా వచ్చిన పునర్గా వచ్చిన రాష్ట్రం మాది అయినా కానీ మేము వెనుకబడి ఉన్నాము, కానీ మాకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలి అని చంద్రబాబు నాయుడు అప్పుడు అన్నారు. సో దానికంటే మీరు అప్పుడు అన్నారు మీకు గుర్తు లేదా తెలియదా, 15 ఏళ్ళు హోదా కావాలి అని అడిగిన రోజులు మీకు గుర్తు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్ళు వెనుకబడిందని చెప్పింది మీరే కదా, ఇదంతా కూడా షర్మిల ఫ్లాష్ బ్యాక్ను గుర్తు చేస్తున్నారు. హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. సో మోడీ చేసిన మోసం చేసిన మోడీతో హోదాపై ఎందుకు సంతకం పెట్టించలేకపోతున్నారంటూ కూడా అడుగుతున్నారు. ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలి, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలంటూ కూడా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ప్రత్యేక ప్యాకేజీ కాదు, ఇక రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గం అని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ లాస్ట్ లైన్ కానీ మనం ఒకసారి చూసుకుంటే, మళ్ళీ ఏమన్నా ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తారా, అంటే ప్రత్యేక హోదా వదిలేసి మళ్ళీ రాష్ట్రానికి ఏమన్నా ప్యాకేజీ తీసుకొస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్లు కూడా తెలుస్తాం. సో ప్రజలు కూడా ఆల్రెడీ కూడా మోడీ ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్థాయిలో సిపిఎం పార్టీ ఏర్పాటు కూటమి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యేక హోదా ఇంకెప్పుడు అంటూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు షర్మిల ఈ రకంగా మళ్ళీ ఒకసారి ట్వీట్ చేయడం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడడం అనేది ఒక ఆసక్తికర ప్రశ్నగా మారిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రశ్నిస్తుంది, ఇక్కడ మోడీ చంద్రబాబు ఇద్దరిని మాత్రమే వ్యాఖ్యానిస్తూ మాట్లాడుతూ ఉంటారంటే ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేస్తూ ఇప్పటికైనా మీరు మాట్లాడండి, కింగ్ మేకర్గా ఉన్నారు కదా, మీకు ఇది సాధ్యం కాదా అన్నట్లు కూడా మాట్లాడుతుంది. సో చూడాలి దీని మీద తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో, అదేవిధంగా ఇటు వైసీపీ పార్టీ స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే హోదా ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి కాబట్టి. సో వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ షర్మిల ఈ వ్యాఖ్యలకి చేసిన వ్యాఖ్యలకి అటు టీడీపీ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. సో నాట్ ఓన్లీ షర్మిల కాదు, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల యొక్క కళ అనేది ప్రత్యేక హోదా. ఇప్పటికీ కూడా మన చేతుల్లో ఆల్రెడీ కూడా కేసీఆర్ అన్నారు ప్రాంతీయ పార్టీకి ఎంపీ సీట్లు 20 దాకా వస్తే దాదాపు మనం దేశంలో చక్రం తిప్పొచ్చని. సో అది ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పుడు మనకి బాగానే వచ్చినాయి. సో ఇప్పుడు మనం చక్రం తిప్పే అవకాశం ఉన్నా కానీ
చంద్రబాబు ఎందుకు నోరు మెదడం లేదంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా కానీ మోడీని ఖచ్చితంగా అడగాలి, ప్రత్యేక హోదా మనకి తేవాలి అనేది ఆంధ్రప్రదేశ్ కళల ప్రజల కళగా మనం చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ విత్ అస్.